సీఎం రేవంత్ రెడ్డిని కలిసారట జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ రచ్చే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సందడి చేసినట్టుగా సమాచారం కాబట్టి ఎంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారట ఇటీవల సీఎం గా ఆయన ప్రమోట్ అయినటువంటి సంగతి తెలిసిందే తెలంగాణ ఎలక్షన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిచారు దీంతో సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు వచ్చిన రోజే ఉచితంగా మహిళలకు బస్సును ప్రవేశపెట్టారు తర్వాత ఎన్నో రకాలైనటువంటి పనులు స్వయంగా ఆర్టీసీకి సంబంధించి కానీ లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి కానీ అలాగే రైతులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు సో అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నప్పుడు రేవంత్ తో మంచి ఫాలోవర్ గా ఉన్నారు అయితే తాజాగా రేవంత్ సీఎంఏ వచ్చారంటే నిజంగా చాలా ఆనందంగా ఉందని ఒక రాష్ట్రానికి సీఎం మా దోస్త్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉందంటూ ఎన్టీఆర్ నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకి శుభాకాంక్షలు అందించినట్టుగా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకి శుభాకాంక్షలు అందించారు రేవంత్ రెడ్డి జెన్యున్ ఉన్నటువంటి పర్సన్ కావాలంటే సీఎంగా తనకు వచ్చేటువంటి ఆరేడు వెహికల్స్ని తీసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి ప్రజలకు సంబంధించిన డబ్బులతో మనం విలాసాలు చేసుకోవాల్సిన అవసరం లేదని అవన్నీ పక్కన పెట్టి తన సొంత డబ్బులతో తన కొనుక్కున్నటువంటి కార్కే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేసే సరిపోతుందంటూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా మిగతా పనులు కూడా ఒక్కరే చేయకుండా అందరూ షేర్ చేసుకుంటేనే పనులు తొందరగా పూర్తవుతాయనేది తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి యొక్క విలువలు ఆయన యొక్క ఆలోచనలు చూసి మెస్పరైజ్ అయినటువంటి ఎన్టీఆర్ శుభాకాంక్షలు అందించడానికి స్వయంగా వచ్చినట్టుగా తెలుస్తోంది